బండారు దత్తాత్రేయ గారి కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మరణించాడు. హైదరాబాద్ రామ్నగర్లోని నివాసంలో మంగళవారం రాత్రి 10:30 గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా బండారు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బండారు దత్తాత్రేయ గారు డాక్టర్ ఆవుల రామచంద్రరావు తదితరులు సమీపంలోనే కేర్ ఆసుపత్రిలో చేర్చారు. సార్ మేము చూసుకుంటాం కదా, మీరు ఇంటికెళ్ళండి అని చెప్పడంతో దత్తాత్రేయ గారు ఇంటికెళ్ళి నిద్రపోయారు. తర్వాత 12:30 గంటల సమయంలో వైష్ణవ్ మరణించాడని డాక్టర్లు అధికారంగా ప్రకటించారు. తన కుమారుడు మరణించిన విషయం దత్తాత్రేయ వారికి తెలియదు. మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న హైదరాబాద్ నగర్ మేయర్ పొంతు రామ్మోహన్ 1 గంట రాత్రికి వచ్చి చూసిపోయారు. మజాపా రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచందర్ రెడ్డిలు తెల్లవారు 3 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన దత్తాత్రేయ గారికి విషయం తెలిపారు. హుటాహుటిన దత్తాత్రేయ గారు, ఆయన సతీమణి తదితర కుటుంబ సభ్యులు, మజాపా కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, Moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu Chakrapuram Crossroads Kushaiguda.